ఎందరో రారా. స్టిల్ దేర్ పార్టీ బ్రదర్స్, మహారాణుడు విశ్వవిఖ్యాత సార్వభౌముడు ఎన్టీ రామారావు గారు మహారి ఏనాడైతే వారిద్దరికి పరుచూరి బ్రదర్స్ ఆ నామకరణం చేశారు. ఆనాటి నుంచి ఆ మహానుభావు నిండు నూరేళ్ళు పరుచూరి బ్రదర్స్ గానే కొనసాగుతూ, ఇదిగో మేము అన్నదమ్ములం, ఇదిగో మేము రచితులం, ఇదిగో మేము మీ మనుషులు అని కలిసి మెలిసిలో ఉన్న ఆ గొప్పతనాన్ని, ఆ అనుబంధాన్ని, ఆ బంధాన్ని, ఆ సెంటిమెంట్ని బిట్వీన్ యూ అండ్ మీ ఇలా ఉండాలి అని కొనసాగుతున్నా. ఆ ద్వయానికి శేషం ఖండం పెడుతున్నా. మిత్రులారా, పరుచులలో కళ పరిషత్తు వెంకటేశ్వర బిడ్డని చిరంజీవి చేస్తున్నారు. ఎవరైనా తండ్రిని కొడుకు చిరంజీవి చేస్తాడని, కానీ కొడుకుని చిరంజీవి చేస్తూ ఇల్లు కట్టు చూడు, పెళ్లి చేస్తూ సినిమా తీసుడు, రిలీజ్ చేస్తూ నాటకం ఆడు చూడు, దాన్ని ప్రమోట్ చేస్తూ కంటిన్యూ చూడు అనేది ఆషామాషి కాదు, ఆషామాషి కాదు. పరుచూరి వెంకటేశ్వరరావు గారిలోని, గోపాలకృష్ణ గారిలోని తమ బిడ్డ పైన మమకారమా, అనుబంధమా, ఆ గొప్పతనమా, వారి యొక్క అమోఘమైనటువంటి ఆ యొక్క డిసిషన్ ఏమైతే ఉందో ఇలా కొనసాగించేస్తూ ఎంతో దిగ్విజయంగా ఎన్నాళ్ళు, ఎన్ని ఎన్ని ఊళ్ళు, ఏమి సభలు, ఏమి రఘువ కళాభిషిత్తులు, ఎంతమంది మహామహారక్షతులు పరిచయం, ఎంతమంది గొప్ప గొప్ప రక్షణ పరిచయం, ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు వాళ్ళు. అంత చేస్తూ వాళ్ళ బిడ్డని చిరంజీవిగా బతికించుకుంటూ వాళ్ళు చిరంజీవులు అవుతున్నందుకు ఆ తల్లిని ఇద్దరికి దండం పెడుతున్నా. మామూలుషుగా నేనే కాదు, చాలామంది సినిమా ఇండస్ట్రీకి సినిమా పిచ్చితో వస్తాం. ఊరిని, వాడిని, అమ్మని, బాబుని, అందరినీ వదులుకుంటాం. ఏదో సాధించాలి, ఏదో యాక్టర్ అవ్వాలి, ఏదో డైరెక్టర్ అవ్వాలి, ఏదో తప్పన. అలా వచ్చే మారాంటి వాళ్ళకి నేను అవకాశాలు ఉండే డబ్బున్న మారాజులు పెట్టుకుని నేను మాట్లాడుతులా. నాలాంటి పేదవాళ్ళకి, సామాన్యులకి, మధ్యతరగతి బిడ్డలకి యాంబిషన్ అది ఉన్నాడు కూడా లేదు అనుకుంటుంది. ఎలా మాకున్న మాలాంటి వాళ్ళకి ఒక దిక్కు, ఒక అండ, ఒక దండ, ఒక భరోసా. పరుచూరి బ్రదర్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో విజయవాహిని సంస్థ గ్రేట్ మాన్యుమెంట్, ఎంతమందిని పూర్తి చేస్తున్న మహామోహల్ని. ఆ తర్వాత తీసుకుంటే మా గురువు దాసరి నారాయణరావు గారు మహానుచితులు, అలాగే నిర్మాతల్లో డి రామానాయుడు గారు ముంబై మొగలు మహనీయుడు, అలాగే హీరో కృష్ణ గారు రీసెంట్ క్లిప్ చేశారు మహానుభావులు, అలాగే పరుచూరి బ్రదర్స్. ఈ మహానుభావులు మీరు నమ్మండి, మాలాంటి వాళ్ళని, పేదవాళ్ళని, సామాన్యులు ఏ సినిమా పిచ్చితో వెళ్ళినా సరే అది డైరెక్టర్ వలన, యాక్టర్ వలన, ఏమన్నా వారి మంది చేరతీసి అలా అభివృద్ధి తీసుకొచ్చి అండా నడిచిన మహనీయులు, వాళ్ళకి మనస్ఫూర్తిగా స్వాగతం, దండం పెడుతూ ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు, ఆ పరిస్థితి రఘుబాబు కళా పరిషత్తు దిగ్విజయంగా నిధిపాణిగా ఆడాలని ఆ దశలో ఈవేళ ఒకే విషయం చెప్పి నేను విరమించుకుంటాను. అమ్మ మమతమ్మ, మీరు జ్యోతి ప్రజల చేతి కానీ ఓ రచితులారావు, కళాకారులారావు, ఈవేళ మన భారతదేశం తన క్లిష్ట పరిస్థితిలో ఉంది. వేర్ గోయింగ్ టు లూజ్ అవర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. సమస్త రాజ్యాంగ పక్కుల్ని మనం కార్యపడుతున్నాయి, వాళ్ళు పోగొట్టుకున్నాం. విద్య, వైద్య, విమానయానం, నౌకాయానం, ఎల్ఐసీస్, బీమాస్, బ్యాంక్స్, వాటర్ టీచర్, ఎవ్రీథింగ్, ప్రొడేషన్, ప్రొడేషన్, ప్రొడేషన్. ఈ దశలో వేర్ గోయింగ్ టు లూజ్ అవర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. రాజ్యాంగ పక్కులు ఏమైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్ కోరుకుతున్నాం. పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు రోడ్డును పడుతున్నారు. ఆ రోడ్డును పడే వారికి మేము రోడ్డును పడకూడదు, మాకు విద్యా హక్కు, మాకు పని కావాలి అని నిందించే టైం ఆసనమైంది కాబట్టి, నిందిస్తున్నారు కాబట్టి దాన్ని ముఖ్యాంశంగా చేసుకొని ఊరు వాడా ఓ రచితులారా, కళాకారులారా, ఈ థీమ్తో మీరు ప్రదర్శించి మీ యొక్క ఆ భరోసా, ఆ సపోర్ట్ ఈ ప్రజలకి, ఈ భారతదేశ ప్రజలకి ఇవ్వాల్సిందిగా, ఒక కళాకారులుగా మీరు మీరు ప్లే చేయాల్సిందిగా నేను వందన చెప్తూ, అదే నిజమైన అసలు శిశు నివాళి టు రఘుబాబు కళా పరిషత్, రఘుబాబు గారికి వందనాలు. థ్యాంక్స్ అన్నా.